మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ఆ ఊర్లో మా ఇల్లు ఓ రెండొందస్తుల భవనం పై పోర్షన్లో మా ఫ్యామిలీతో నివసిస్తూ ఉంటాం ఇక కింది పోషన్ ఖాళీగా ఉండడంతో వేరే వాళ్ళకి కిరాయికి ఇవ్వాలి అని అనుకున్నాం అయితే కొన్ని రోజుల క్రితం ఒక ముస్లిం కుటుంబం ఆ పోర్షన్లో అద్దెకు దిగింది మా ఆఫీసు మా ఇంటి నుంచి చాలా దూరం కావడంతో నేను ఏడు గంటలకే ఇంటి నుండి బయలుదేరాలి అందుకే నీట్గా రెడీ అయ్యి క్యారేజీ తీసుకొని మా పోర్షన్ నుండి మెట్లు దిగుతూ ఉండగా కొత్తగా దగిన ముస్లిం వాళ్ల ఇంట్లో నుండి మహాభారతం సీరియల్ సాంగ్ వినిపించడంతో ఆశ్చర్యపడి అటువైపు చూస్తూ అలాగే నించున్నాను ఇంతలో ఆ అద్దె ఇంటిలో నుంచి ఆ కుటుంబ యజమాని నా దగ్గరికి వచ్చి నా వైపు చూసి ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు దాంతో లేదండి మీరు ముస్లింలు కదా మరి మీ ఇంట్లో ఆ మహాభారత పద్యం ఏంటి అని అతన్ని ఆశ్చర్యంగా అడిగాను దానికి ఆయన ఇందులో తప్పేముంది సార్ మా పిల్లలకు మహాభారతం సీరియల్ అంటే చాలా ఇష్టం ప్రతిరోజు అది చూసే స్కూలుకు వెళతారు పనికిరాని కార్టూన్స్ లాంటివి పిల్లలకు చూపిస్తే తప్పు కానీ ఎలాంటి జీవన విధానం అవలంబించాలి అనే జీవిత సత్యాన్ని తెలిపే మహాభారతాన్ని చూస్తే తప్పేంటి సార్ అని అన్నాడు మంచి ఎక్కడినుంచైనా మంచేనండి ఆ మాటకొస్తే దేవుడొక్కడే మనం పిలుచుకునే పేర్లే వేరు కదా అని అన్నాడు ఆ ముస్లిం వ్యక్తి అతని మాటలు విన్న నేను ఒక పక్క ఆశ్చర్యపడుతూ చాలా సంతోషంగా మా ఆఫీసుకు బయలుదేరాను ఆ సంఘటనే గుర్తు తెచ్చుకుంటూ ఆఫీసు పనుల్ని పూర్తి చేశాను ఇక మధ్యాహ్నం టైం అయింది లంచ్ టైంలో కోలీగ్స్ అందరం లంచ్ చేస్తున్నాం కానీ డానియల్ మాత్రం లంచ్ చేయకుండా ఏదో బుక్ చదువుకుంటూ నాకు కనిపించాడు దీంతో అతని దగ్గరకు వెళ్ళి డానియల్ లంచ్ బాక్స్ తెచ్చుకోలేదా అని అడిగాను దానికి జవాబుగా డానియల్ లేదురా ఈరోజు గురువారం కదా మా ఆవిడ ఉపవాసం సో ఆమె తినదు కాబట్టి నేను కూడా గురువారం తినను అని ఆమెకు మాటిచ్చాను మాది లవ్ మ్యారేజ్ నేను క్రిస్టియన్ ఆమె హిందువు పైగా సాయిబాబా భక్తురాలు అందుకే ఆమె కోసం గురువారం నేను కూడా సాయిబాబా పేరు మీద ఉపవాసం ఉంటున్నాను అని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను ఎక్కడో ఒక ముస్లిం ఉగ్రవాదిగా మారాడని తెలుసుకొని మనకి బాగా తెలిసినా మన పక్కనున్న వారిని కూడా మనం అనుమానంగా చూస్తూ ఉంటాం ఎక్కడో ఓ క్రిస్టియన్ బలవంతంగా మతం మార్పిస్తున్నాడు అని విని మనకి తెలిసినా పక్కనున్న క్రిస్టియన్ని కూడా ఒక శత్రువును చూసినట్టు ఎప్పుడో ఓసారి చూస్తుంటాం అలా చూస్తున్నట్టు మనకు కూడా తెలియదు అయితే మనం చూసేవారిలో మా ఇంటి కింద ఉన్న ముస్లిం లాంటి వ్యక్తి అలాగే కొలిక్ డానియల్ లాంటి వాళ్ళు కూడా తప్పక ఉంటారు వీళ్ళిద్దరే కాదు చాలామంది ముస్లింలు చాలామంది క్రిస్టియన్లు ఇలాగే మనలో కలిసిపోతూ తమ మంచితనాన్ని చాటుకుంటూ ఉంటారు కానీ మనం వాళ్ళను చూసినట్టే వాళ్ళు కూడా మనల్ని చూస్తారు ఇలాంటి నెగిటివ్ షేడ్స్ని ఖురాన్ భగవద్గీత బైబల్ ఇవన్నీ ఒక్కటేనని కుల మతభేదం వద్దని చెప్పడానికి నా కళ్ల ముందు జరిగిన ఈ సంఘటనే నిదర్శనం ఈ రెండు సంఘటనలతో అప్పటిదాకా నాలో భిన్న మతాలపై ఉన్న భిన్న దృక్పథాలు పూర్తిగా మారిపోయాయి అప్పటి నుండి అన్ని మతాలకు చెందిన వ్యక్తుల్ని సమానంగా గౌరవించసాగాను వారంతా మన హిందూ పండుగల్ని మాతో కలిపి జరుపుకుంటారు వారి పండుగల్ని వారితో కలిపి మేము జరుపుకుంటాం సర్వమత సౌభ్రాతృత్వం అంటే ఇదే కాబోలు అన్ని కులాలు అన్ని మతాలకు చెందిన ప్రజలంతా కలిసికట్టుగా పోరాటం చేసి తెచ్చుకున్న స్వాతంత్రానికి సరైన న్యాయం జరగాలి అంటే ఆ స్వాతంత్రం సార్థకం అవ్వాలి అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు కదా కాబట్టి అన్ని మతాల వారిని సమానంగా గౌరవిద్దాం మన భారతదేశం లౌకిక దేశం అనే మాటని నిజం చేద్దాం బోలో భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి